धन्वंतरी अंटे आरोग्य देवता अनी अर्धम। क्षीरसागर मधन समयलो धन्वंतरी स्वामी ओक चेतिलो अमृत भांडानी मरो चेतिलो शंखानी इंको चेतिलो चक्रानी इंको चेतिलो जलोका धरिंची दर्शनमिच्चिनट्लु पुराणालु वर्णिंचाई। धन्वंतरिनी श्री महाविष्णुवु योक्क अंशस्वरूपंगा शास्त्रालो वर्णिंचडं जरिगिंदी। धन्वंतरी चेतिलो उन्न अमृत भांडं मनकु कलिगे अनेक रकाल समस्यलनु तोलगिस्तुंदनी మరియు ధన్వంతరి చేతిలోని జలగ మానవులకు సంబంధించినటువంటి అనువంశికపు వ్యాధులను తొలగించడానికి సంకేతంగా ఉంటుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ధన్వంతరిని వైద్యో నారాయణో హరి అని కూడా అంటారు. ధన్వంతరి తన నాలుగు చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే తనను ఆయుర్వేద పితామహుడిగా పరిగణిస్తారు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేవాడు ధన్వంతరిగా వర్ణిస్తారు. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృత సమానమైన ఔషధాలను ప్రసాదించి వాటిని ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆయుర్వేదానికి పునాదులు వేశాడు. శరీరాన్ని అంతుచిక్కన వ్యాధి పీడిస్తున్నప్పుడు దీర్ఘకాలిక రోగాలు పట్టి విడవనప్పుడు ధన్వంతరిని పూజిస్తే ఉపశమనం లభిస్తుందంటారు. అటువంటి ధన్వంతరిని ధ్యానించే శ్లోకాలు మంత్రాలు తెలుసుకుందాం. ధన్వంతరి ధ్యాన శ్లోకం: నమామి ధన్వంతరం ఆది దైవం సురాసురే వందిత పాద పద్మం లోకే జరారుభయ ముఖినాశనం దాతారమీసం వివిధోషధానం. ధన్వంతరి మంత్రం: ఓం హ్రీం వం ధన్వంతరాయే అమృతహస్తాయ సర్వరోగ నివారకాయ వం హ్రీం ఓం స్వాహ ధన్వంతరి గాయత్రి మంత్రం: ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ఈ విధంగా ధన్వంతరి ధ్యాన శ్లోకాన్ని జపించుకొని ధన్వంతరి మంత్రాలను ఎవరైతే వీలైనన్నిసార్లు పారాయణ చేస్తారో వారికి ధన్వంతరి అనుగ్రహం ద్వారా సకల అనారోగ్య సమస్యలు సులభంగా తొలగించబడతాయి. ధన్వంతరిని ధ్యానించి ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు.